పేరు జిలానీ అండి. మా మొబైల్ హౌసెస్ రెడీ చేస్తున్నాం. ఇది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నాం అండి. ఇది జనరల్గా ఇది ఫామ్ హౌస్లో, గెస్ట్ హౌస్లో, రిసార్ట్స్లో వీటిని యూజ్ చేస్తారు. ఫారిన్ కంట్రీస్లో వీటిని టైనీ హౌసెస్ అని అంటారు. ఈ టైనీ హౌసెస్ అక్కడికి వెళ్ళినప్పుడు చూశాను, దాన్ని తయారు చేద్దామని ఆలోచన వచ్చి లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఒక 15 హౌసెస్ ఆల్రెడీ డిస్పాచ్ అయిపోయినాయి, ఇంకొక 15-20 ఇప్పుడు ప్రజెంట్ ప్రొడక్షన్లో ఉన్నాయన్నమాట. దీన్ని ఎక్కడ కావాలన్నా మొబిలిటీ చేసుకోవచ్చు. దీన్ని క్రేన్ సాయంతో లిఫ్ట్ చేయాలని, కొద్దిగా రోడ్డు విజిబుల్ గురించి మాక్సిమంగా 12 ఫీట్ కంటే విడత దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం. లెంత్ అప్ టు 40 ఫీట్ వరకు చేయొచ్చు. జనరల్గా ఈ హౌసెస్లో ఎవరికైనా వచ్చే ఫస్ట్ అనుమానం ఏంటంటే ఐరన్ స్ట్రక్చర్తో రెడీ చేస్తున్నాం, ఇది తుప్పట్టే అవకాశం ఉందా, 10 ఇయర్స్లో మినిమం 10-15 ఇయర్స్ లైఫ్ అన్న వస్తుందా అన్న ఆలోచన చాలామంది కస్టమర్స్ నాకు అడిగారు. దీనికి ఏంటంటే మేము ఎఫాక్సీ పెయింట్ అని యూజ్ చేస్తాం. ఇది మ్యాక్సిమంగా దీని ఇయర్స్ 20 ఇయర్స్ లైఫ్ ఉంటుంది ఎఫాక్సీ పెయింట్ది, తుప్పు పట్టే అవకాశం లేదు. ప్లస్ దీంట్లో వాడే వుడ్ కూడా నార్మల్ వుడ్ కదండి, యూరోపియన్ వుడ్ పైన్ వుడ్ అని ఉంటుంది. దీని చెదలు పట్టడం కానీ పురుగు పట్టడం కానీ అలాంటిది ఎటువంటిది దీంట్లో అవకాశం ఉండదు. ఇది జనరల్గా స్టార్టింగ్ 200 స్క్వేర్ ఫీట్ నుంచి ఉంటుంది. సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అండ్ డూప్లెక్స్ ఈ మోడల్స్ ఉంటాయండి. సింగిల్ బెడ్రూమ్లో సపోజ్ కావాలంటే మనకి ఒక సింగిల్ బెడ్రూమ్, బాత్రూము, కిచెన్ రూమ్ మూడు దాంట్లో ప్రొవైడ్ అయ్యేలాగా 200 స్క్వేర్ ఫీట్లో కంజెస్టెడ్గా చేసుకోవచ్చు. డబుల్ బెడ్రూమ్ కావాలంటే డూప్లెక్స్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ డిస్మాండిల్ చేసి సైట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఫిట్టింగ్ చేసుకోవాలండి. వాటర్ ట్యాంక్ కూడా ఇన్బిల్టెడ్ ఉంటుంది, 500 లీటర్ కెపాసిటీది. మొత్తం ఎలక్ట్రికల్ కానీ అంతా హౌస్లో ఉన్నట్టు ఇన్బిల్టెడే ఉంటాయి. ప్లంబింగ్ ఐటమ్స్ కానీ టోటల్ ఇన్బిల్టెడే ఉంటాయండి. ఇప్పుడు 15 వరకు మేము సప్లై చేసిన ప్రతి కస్టమర్ హ్యాపీగానే ఉన్నారు. మేము ఈ వుడెన్ హౌస్ మూవబుల్ దాని గురించి ఇంట్రెస్ట్ చూపించాం. ఎందుకు అంటే మా ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ కదండి, ఒక చోట కావాలంటే వేరే చోట కూడా షిఫ్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనే పర్ఫార్మెన్స్ మీద మూవబుల్ హౌస్ ఇంట్రెస్ట్ చూపించాం అనమాట. ప్లస్ ఇది అమౌంట్ కూడా రీజనబుల్గా ఉందండి. ఇందులో మనకి కన్వీనియంట్ ఏంటంటే మన హౌస్లో ఎలాగా మనకి నచ్చిన విధంగా బెడ్రూమ్ కానీ హాల్ కానీ ప్లస్ అంటే మన బెడ్రూమ్లో ఉన్న కాట్ ప్లస్ చైర్స్ అన్నీ కన్వీనియంట్గా సేమ్ మన హౌస్లో ఎలా డిజైన్ చేసుకోవచ్చు అలా డిజైన్ చేసిస్తున్నారు జిలాయన్ గారు. ప్లస్ వుడ్ ది బెస్ట్ వుడ్ యూజ్ చేస్తున్నారు, ఇందులో అంత మనకు కన్వీనియంట్గా ఉంటుందన్నమాట అండి. ఈ హౌస్ సరే అంటే మామూలుగా 2000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ అంటే కొద్దిగా ఇట్లా హౌస్ మొత్తం వుడ్తో కావాలంటే 2500 అట్లా పడుతుందండి. హైదరాబాద్ సిటీలో ఏ ఒక్క హౌస్ కొనాలన్నా 75 లాక్స్ 80 లాక్స్ లేదా ఈవెన్ ఒక డూప్లెక్స్ హౌస్ కూడా రావట్లేదు. అపార్ట్మెంట్లో కూడా మినిమం 50 లాక్స్ పెట్టాలి. జనరల్గా ఫ్యామిలీలు ఎవరైనా పోవాలన్నా నా హోటల్స్లో పోవాలన్నా కూడా ఒకరోజు నైట్ స్టే చేయాలంటే మినిమం 5-10,000 రూపీస్ అవుతుంది. ఎక్కడన్నా ఎవరైనా తీసుకో ఒక సపోజ్ అవుట్ సైడ్లో ఎక్కడన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టి 100 గజాలు 200 గజాల స్థలాలు తీసుకున్న కూడా వాటిలో ఫామ్ హౌస్లో గెస్ట్ హౌస్లో పోయి వీకెండ్ పిల్లలతో పాటు మంచిగా ఎంజాయ్ చేయడం కూడా బాగుంటుంది. వీకెండ్లో అక్కడ ఉంటా కూడా బాగుంటుంది, ఫ్రెండ్స్తో అట్లా గెస్ట్ హౌస్ పోతుంది. ఈ ఆఫీస్ తీసుకునే పర్పస్ ఏంటంటే నేను ఎక్కడైతే ఆ క్రేన్స్ ప్లేస్మెంట్ చేస్తానో అక్కడ ఆఫీస్కు ఓపెన్ ల్యాండ్ మేము రెంట్ తీసుకుంటాము. ఆ ఓనర్ ఏదైనా డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు ఆ ల్యాండ్ కాల్ చేయమన్నప్పుడు మేము ఒకవేళ రూమ్ ఇట్లా కన్స్ట్రక్షన్ చేస్తే అది మొత్తం డిస్మెంట్ చేయమని చేసి వెళ్ళాల్సి వస్తుంది. మేము ఒకవేళ ఆఫీస్ షిఫ్ట్ చేసినప్పుడు ఇది ఎక్కడికైనా మేము తీసుకెళ్ళచ్చు, అక్కడ మేము లాస్ కాకుండా ఈ అయితే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఉందో అది లాస్ కాకుండా మేము 1 రూపీ కూడా లాస్ అవ్వదు మాకు. సేమ్ ఏదైతే ఆఫీస్ ఉందో అది క్రేన్తో లిఫ్ట్ చేసి వేరే ట్రైలర్ మీద తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టుకోగలుగుతాము. అయితే ఇది హైదరాబాద్లో ఉండడం అనేది మనకు చాలా బెటర్మెంట్.